వారి అదృష్టరత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి వీక్షకులందరికీ నమస్కారం సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం ఇంట్లో తులసి చెట్టు నిద్రపోవడం అనేది దేనికి సంకేతం ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఇంట్లో మనకి సాంప్రదాయాలలో ఒకటి తులసి చెట్టుని ఇంట్లో పూజించటం స్వరూపంగా పూజిస్తారు అదేవిధంగా పెరట్లో ప్రతి ఇంట్లోనూ ఒకప్పుడు తులసి చెట్టు అనేది ఖచ్చితంగా ఉండేది దీపం పెట్టి చాలా చక్కగా పూజ చేస్తూ ఉంటారు అలాంటిది కొన్ని అపార్ట్మెంట్స్ రావటం లేదంటే సిటీ కల్చర్ పెరగటం వలన తులసి చెట్టుకి పూజలు అనేవి కూడా చాలా వరకు తగ్గిపోయాయి అలాంటిది చెట్టుని అంటే మామూలుగా మన భాషలో అయితే చనిపోవటమో అది ఇది అంటారు కానీ తులసి చెట్టుని ఎప్పుడు నిద్రపోయింది అంటుంటారు అలా నిద్రపోవటానికి అసలు దేనికి సంకేతం ఏం కారణాల వల్ల ఆ చెట్టు నిద్రపోయే అవకాశం ఉంటుందంటారు అంటారు సుమన్ టీవీ వీక్షకులకు అశేష ప్రజానీకానికి నమస్కారం అండి కలో వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్కృతి కార్యక్రమంలో ఈరోజు తులసి చెట్టు మనకిచ్చే సూచన ఏమిటి అనే విషయం గురించి కదా అడిగారు మీరు దాని గురించి చెప్తాను చూడండి తులసి చెట్టు ఇంటి సౌభాగ్యానికి చిహ్నం మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం తులసి చెట్టు లేని ఇల్లు అంటూ ఉండదు కాకపోతే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పటికీ కూడా ఎంత మూలనైనా సరే ఇంటి గుమ్మం పక్కనైనా చిన్న దాంట్లోనైనా ఇండోర్ ప్లాంట్లా అయినా పెట్టి పెంచుకుంటున్నారు కొంతవరకు కొంతవరకు అలాగే పెరడు అది ఉన్నవాళ్ళు అయితే వాకిలి అది ఉన్నవాళ్ళు అయితే పర్వాలేదు అది వేరే విషయం అలా చేస్తున్నారు కాకపోతే తులసి చెట్టు కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే పూర్తిగా ఎండిపోతుంది పూర్తిగా ఎండిపోతుంది అంటే కంప మాదిరిగా అయిపోతుంది మనకంప మాదిరిగా అయిపోతుంది ఒక్కటి కూడా పచ్చటి ఆకుండదు నాశనం అయిపోయినట్టే అయిపోతుంది అలాగా నాశనం అయిపోయేటటువంటి తులసి చెట్టు దేనికి సంకేతం అలా పాడైపోతున్న తులసి చెట్టు దేనికి సంకేతం అంటే అది ఒక రకంగా చెప్పాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి సంకేతం అంటే ఇంటి మీద ఏదైనా చెడు దృష్టి కేవలం దృష్టినే కాదు అక్కడ క్షుద్రమైన దృష్టి నెగిటివ్ ఎనర్జీ ఎవరిదైనా నెగిటివ్ ఎనర్జీ తగిలినా తర్వాత ఎవరైనా పని కట్టుకొని మనల్ని నాశనం చేయాలనుకునే శత్రువులు వలన మనకి ఏదైనా ఇబ్బందులు ఏర్పడే సూచన ఉన్నా ఇంట్లో ఏదైనా ఒక కెలామిటీ ఒక విషాదకరమైన విషయం ఏదైనా జరగబోతూ ఉన్నా తులసి చెట్టు ముందు వెళ్ళిపోతుంది మనకు ముందుగానే సూచన సూచన ఇస్తుంది ఎప్పుడు అలా సూచనిస్తుంది అంటే దానికి మనం ఒక దైవికమైన శక్తిని ఆపాదించి రోజు ఒక పువ్వు ఏదో పెట్టి దండం పెట్టుకుని ఒక పద్ధతిలో దాన్ని పూజించినప్పుడు మాత్రమే జరుగుతుంది అదేమీ లేకుండా దేవుడు కానీ లేకపోతే ఇంకేది కానీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ రకమైనటువంటి నమ్మకము లేని వాళ్ళ దగ్గర కూడా అలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అటువంటప్పుడు అని అంటే ఆ ఇంటి వాళ్ళ మీద కానీ ఆ ఇంటి మీద కానీ ఏదైనా ఒక దుష్ట శక్తి ప్రభావం ఏదైనా ఉంటే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి అంటే దుష్ట శక్తి ప్రభావం ఏదైనా ఇంటి మీద పడబోతోంది అన్నదానికి సూచనగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ నమ్మకాలతో సంబంధం లేకుండా అది ముందే వెళ్ళిపోతుంది ముందే వెళ్ళిపోతుంది కావాలంటే మీరు చాలా క్లియర్గా గతాన్ని ఆలోచించుకొని చూసుకోవచ్చు ఎందుకంటే మనకి గుడిలో తీర్థం దగ్గర నుంచి మనిషి చనిపోయేటప్పుడు కూడా తులసి తీర్థాన్ని పోయాలంటే అంతే అంతటి ప్రాధాన్యత ఉన్న ఆ తులసి చెట్టు చెట్టు దాన్ని ఏం చేస్తాం మనం అని అంటే తులసి కోట తీసుకొస్తాం చాలా భక్తిగా తీసుకొస్తాం నాటేస్తాం నాటేసిన తర్వాత రోజుకు వచ్చే బిడి నీళ్ళు పోస్తూ పోస్తాం లేకపోతే లేదు పని మనిషి పోస్తూ ఉంటుంది మనం ఇంకా దాని గురించి పట్టించుకోం అలా ఉండకూడదు అలా ఉండకుండా తులసి చెట్టు సూచన మనకి తెలియాలి అంటే మనకి ఒక శుభ శుభ శుభాలు అన్ని కూడా అర్థం కావాలి అంటే దానికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రతిరోజు తులసి దర్శనం చేసుకోవాలి తులసిని చూసి నమస్కారం చేసుకోవటం ఒక పువ్వు ఏదైనా పెట్టడం దండం పెట్టడం అంతకుమించి ఏం ఆశించదు తులసి మాత ఈ విధంగా చేస్తే ఆ తులసి చెట్టుకి ఒక దైవికమైనటువంటి శక్తి ఆల్రెడీ ఉంటుంది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుంది పెరగడం వల్ల ఏమవుతుంది మన ఇంటి మీద ఏదైనా చెడు దృష్టి పడినా ఒక నెగిటివ్ ఎనర్జీ తలకు ప్రభావాలు ఎక్కువ పడినా వీటి నుంచి మనల్ని హెచ్చరిస్తుంది అది వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చి అది ముందు ఆకులు రాలిపోయినాయి అని అంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందికరమైన సన్నివేశాలు ఎదురవుతాయి ఏకంగా అది ఎండిపోయిన కంపలాగా అయిపోయి ఆకుపచ్చటి చెట్టు ఆకంటూ లేకుండా మాడిపోతాయి చూడండి అట్లా మాడిపోతే మాత్రం ఆ ఇంటి మీద ఏదో ఒక చెడు పిశాచ దృష్టి అంటే దుష్ట దృష్టి చెడు నజర అంటాం చూడండి అది పడినట్టు లెక్క ఏదైనా ఆ ఇంట్లో జరగబోయే కెలామిటీస్కి అది సూచన అటువంటిది ఏదైనా ఉన్నప్పుడు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఇల్లు సూచిస్తుంది ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు ఏం జరుగుతుంది ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఈ విషయాలు మనం ఒకసారి సరి చేసుకుని చూసుకుని అయితే అంత మాత్రం చేత ఆపేయగలమా అంటే ఆపచ్చు ఎట్లాగా ఆపచ్చు అని అంటే ఏదో ఒక సోమవారం నాడు దాన్ని తీసేసి ఆ తులసి చెట్టును తీసేసి ఆ కోటలో ఉన్న మట్టి అంతా కూడా మార్చేసి కొత్త మట్టి వేసేసుకుని మంచి రోజు ఏదైనా చూసుకుని కొత్త మట్టి వేసేసుకుని బయట నుంచి లక్ష్మి తులసి విష్ణు తులసి అంటే నల్లటి తులసి తెల్ల తులసి రెండు కలిపి ఇదొక పిలక అదొక పిలక చిన్న చిన్నవి తెచ్చి మళ్ళీ దాంట్లో నాటుకుని దానికి ఎన్ని మీరు ఒకటి గమనించండి ఎన్ని వేసినా అది పెరగదు ఓకే సాధారణంగా దానంతరం అది పెరుగుతుంది తులసి ఎప్పుడు కూడా మనం కల్టివేషన్ రూపంలో చేస్తే అది వేరు దానికి అప్పుడు చెట్టు మాత్రమే వ్యాపారం మాత్రమే అలా కాకుండా ఇంటి లక్ష్మిగా భావించుకుని మనం పెట్టుకున్న తులసి మొక్క మనం ఎన్ని రకాలైన ఎరువులు వేసినా సరే అది ఆకులు వేయదు మనం దాని మీద పెట్టే దృష్టి మనం దాని మీద పెట్టే భక్తిని బట్టి అది పెరుగుతుంది కాబట్టి కొత్త చెట్లనే వేసుకుని రెండు కలిపి వేయాలి ఒకటి వేయకూడదు రెండు కలిపి నాటుకుని రోజూ దానికి దీపం పెట్టుకుని ఒక అగరవత్తి పెట్టి రాబోయే ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడు కనీసం కొట్టడానికి వచ్చిన వాళ్ళు తిట్టి వెళ్ళిపోయినట్టు చేయమంటే చాలు అంతే కదా అంటే పెద్ద కష్టం రాబోయేది చిన్న కష్టంగా తేలిపోతే చాలు ఎందుకంటే విష్ణు వల్లభ కదా తులసి కాబట్టి విష్ణువుని లక్ష్మిని కలిపి పూజించినట్టు లక్ష్మీనారాయణ స్వరూపం కనుక ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుని తులసి చెట్టుని మళ్ళీ నాటి మళ్ళీ ప్రతిష్టాపన చేయాలన్నమాట చేస్తే ఈ చెడు దృష్టి నుంచి రాబోయే నెగిటివ్ ఫలితాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తారమ్మా అంటే తులసి ఆ చెట్టు అనేది ఎంతటి సంకేతాలను ఇస్తుంది అనేది పవర్ఫుల్ చాలా చక్కగా తెలియజేశారు అంటే ప్రతి ఒక్క అంశము కూడా మనకి ఆ ముందుగా గుమ్మం దగ్గర నుంచే తెలిసిపోయే ఒక అలా ఆ చెట్టు నిద్రపోవటం గానీ లేదంటే ఆకులోనే వేయకపోవటం మాడిపోవటం గానీ ఎన్నో ఎన్నో రకాల సంకేతాలు ఎన్నో రకాల సంకేతాలు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా జరిగిపోతుంది అన్నట్లుగా ఏదో ఇబ్బంది రాబోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తుంది ఈ మొక్కల రూపంలో మనకి దేవుళ్ళు అనేవాళ్ళు ఇలా మనం తెలియజేస్తుంది సంస్కృతిలో భారతీయ సంస్కృతిలో మొక్కలు కూడా మనకి అవును దేవుళ్ళతో వృక్షాలు అంటాం అవును అట్లాగా అందుకని ఈ విధంగా చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఏ రకమైన అశుభాలు లేకుండా అందరూ సుఖంగా ఉండండి ధన్యవాదాలమ్మా విన్నారు కదండి చంద్రజమ్మ గారి మాటల్లో తులసి మొక్క అనేది ఎటువంటి సంకేతాలను ఇస్తుందో ఆ సంకేతాలనేవి ఏ విధంగా మనము మార్చుకోవచ్చు లేదంటే ఆ మొక్కని మార్చుకోవటం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు కావచ్చు గండాల నుంచి ఏ విధంగా తొలగి లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మనకు చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమం కలుసుకుందాం నమస్తే మన సంకల్ప సిద్ధేస్త